అంటే ఒక పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తే ఆ ఓటింగ్ వేరే ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది ఒక ఆస్పెక్ట్. కానీ ఇక్కడ కంప్లీట్గా పోలింగ్ మీదే ప్రభావితం చూపించడం అనేది అంటే ఓకే కోర్టు తీర్పు అనేది పక్కన పెడితే టీడీపీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు డ్యామేజ్ తెచ్చిపెట్టింది? అంటే డ్యామేజ్ ఎప్పుడవుతుంది? జనం అసలు ఎన్నికలు ఆగిపోతాయి. హ్యాపీ కదా వైసీపీకి అయితే, ఇప్పుడు వాళ్ళ ప్రభావం చూపెట్టాలనుకున్నారు. అప్పుడేమో వాళ్ళ ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో 70% పోలింగ్ జరిగింది, కార్పొరేషన్ ఎన్నికల్లో 56% పోలింగ్ జరిగింది. దాంతో కంపేర్ చేస్తే పెరిగిందనుకోవాలి, దీంతో కంపేర్ చేస్తే తగ్గిందనుకోవాలి. కానీ ఇది పల్లె ప్రాంతం అంటే పంచాయతీలతో సమానంగా రావాలి పోలింగ్, అలా రాలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాల్సింది ఎక్కడ? వాళ్ళందరినీ రానిచ్చి ఏ నోటాకో వేయించుకోవాలి, మీరు రండి నోటాకే వేయండి లేదా మనకే వేయండి. కానీ కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు, ప్రచారం చేసుకున్నారు, నోళ్ళు నిలబడ్డారు. అంటే పూర్తిగా అయితే టీడీపీకి ఆగిపోలేదు ఓటింగ్. అయితే అధికారిక బాయ్కాట్ అనేటువంటిది మైనస్సే కదా, అధికారిక బాయ్కాట్ అన్నప్పుడు అందువలన తగ్గుతుంది పర్సంటేజ్. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పార్టీ ఓటర్ ఇమ్మీడియట్గా ఇంకో పార్టీకి టర్న్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటరు ఇవాళ అర్జెంట్గా వెళ్ళిపోయి వైసీపీకి అయితే వేయరు కదా, వాళ్ళందరూ యాంటీ వైసీపీనే కదా. రెండోది బీజేపీ జనసేన ఇప్పటికిప్పుడు వాళ్ళకి వాళ్ళు నమ్మేరు కదా, అది తెలుగుదేశం పిలిపించి మనం బాయ్కాట్ చేస్తున్నాం వాళ్ళకి వేయండి ఓటు అని అంటే ఇందులో ఇంకో 10% యాడ్ అయ్యేదేమో, అట్లేం అనలేదు కదా, బహిష్కరణ అని చెప్పేసి ఊరుకుంది. దానివల్ల ఆ టర్న్ ఏం కాల, ఓటర్ టర్న్ కాల, దాని ఇంపాక్ట్ ఏంటి పర్సంటేజ్ మీద పడేది. వాళ్ళకి పోయేదేముంది వైసీపీకి, ఇది మరో ఏకగ్రీవాలు చేసుకున్నట్టు. మొన్నసారి కొట్టి ఏకగ్రీవాలు చేసుకుంటే ఇప్పుడు కొట్టకుండా ఏకగ్రీవాలు చేసుకున్నట్టు. అంటే అధికార పార్టీకి ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అధికార పార్టీకే కలిసి వస్తుంది అంటారు, కానీ ఇప్పుడు తగ్గింది. మరి ఆ ఆస్పెక్ట్లో చూస్తే లాస్ అవదా వైసీపీకి? పోలింగ్ పర్సంటేజ్లో ఎప్పుడూ కూడా పోలింగ్ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే 50% లోపల పోలింగ్ అయితే అధికార పక్షానికి ఫేవర్, తక్కువ పోలింగ్ జరిగినప్పుడు ఎక్కువ పోలింగ్ జరిగినప్పుడు అధికార పక్షానికి డ్యామేజ్. 60% దాటిందంటే అధికార పక్షానికి డ్యామేజ్. అయితే ఒక్కోసారి రివర్స్ ఎప్పుడు జరిగింది, మన తెలంగాణలో భారీ ఎత్తున పోలింగ్ జరిగింది, అక్కడ ఎవరికి ఫేవర్ వచ్చింది? అధికార పక్షానికి ఫేవర్ వచ్చింది. ఆంధ్రాలో భారీ ఓటింగ్ జరిగింది, ఇక్కడ ఏమైంది? ప్రతిపక్షానికి ఫేవర్ వచ్చింది, అధికార పక్షాన్ని దెబ్బతీశారు. కాబట్టి ఒకప్పుడు ఆ ఫార్ములాలు ఉండే, అంటే కాంగ్రెస్ అపోజిషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి సంప్రదాయ సిద్ధంగా ఒక 30% ఓట్ బ్యాంక్ ఉండేది. అప్పుడు 30% ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ వాళ్ళది, వాళ్ళు పేక కోసిన కాంగ్రెస్ 3 రంగుల బ్లడ్ వస్తుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ ఓటర్ ఉండేవాడు, అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి గాంధీ గారు ఇట్లాగా ఫీల్ అయ్యేవాళ్ళు, నెహ్రూ గారు, ఇందిరమ్మ, రాజీవ్ అయ్య ఇట్లా ఫీల్ అవుతుండేటువంటి వాళ్ళు. ఇక అంతే వాళ్ళ కుటుంబాల వారసత్వంగా అట్లాగే వచ్చారు ఓటర్ కూడా. ఆ టైంలో ఈ ఫార్ములా పనిచేసేది. ఎందుకు ఈ వృద్ధులు ఈ బ్యాచ్ అంతా 30%, ఆ పైన 50%మే జరిగిందనుకోండి అప్పుడు 20%మే మిగతా వాళ్ళకి వచ్చినట్టు, అందువల్ల ఓడిపోతుండేవాళ్ళు. అదే 60% వచ్చినప్పుడు కాంగ్రెస్కి టెన్షన్ ఉండేది, 60 దాటిందంటే కాంగ్రెస్ ఓడిపోతుండేది, అందుకని ఆ ఈక్వేషన్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ ఈక్వేషన్స్ పనిచేయట్లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొన్నటిసారి భారీ పోలింగ్ జరిగింది, అప్పుడు 70% దాటిపోయింది కదా. మొన్నటిసారి 70% దాటినప్పుడు యాంటీ గవర్నమెంట్ రావాలిగా, మళ్ళీ మోడీ గవర్నమెంట్ భారీ మెజారిటీతో వచ్చిందిగా, అంటే పాజిటివ్ వేవ్. 2014-19 రెండు కూడా పాజిటివ్ వేవ్ టువర్డ్స్ బీజేపీ మోడీ. అట్లాగే తెలంగాణలో పాజిటివ్ ఓట్ బ్యాంక్, ఇక్కడ యాంటీ ఓట్ బ్యాంక్ అయింది. కాబట్టి ఆ ఫార్ములాలు ఇట్లా పనిచేయట్లా. ఇప్పుడైతే ఓపెన్ అంటే ఎక్కడైతే తెలుగుదేశంలో దమ్మున్న నాయకులు నిలబడ్డారు, లైక్ అఖిలప్రియ, లేకపోతే జ్యోతుల్ నెహ్రూ, అచ్చెన్నాయుడు కూడా స్ట్రాంగ్ అని అక్కడ, అశోక్ గజపతిరాజు, ఇట్లాంటి చోట్ల మా జేసీ కూడా, జేసీ వాళ్ళ ఏరియా అలాంటి చోట్ల మాత్రం గట్టి పోటీ ఉన్నట్టు. మిగతా చోట్ల నాయకులకి ఓపిక లేనోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, ఆర్థిక అంగబలాలుకి ఖర్చు పెట్టే ఉద్దేశం లేనటువంటి వాళ్ళు, వాళ్ళ ఏరియాలో మాత్రం డ్రాప్. అదే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గడానికి కారణం.